వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజుట్లాగా కాకుండా ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్ అంతా మనం చాలా స్ట్రగుల్ అయ్యాం ఈ కోవిడ్ ఫస్ట్ ఫేజ్ వల్ల కానీ అదేంటంటే అయిపోయింది కదా అని చెప్పేసి మనకు మనకు నచ్చినట్లు ఉంటున్నాం అన్నమాట ఏంటి సరిగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోకుండా అలానే హ్యాండ్ వాష్ చేసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకోకుండా కొన్ని కొన్ని ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవడం అనేది పూర్తిగా ఆపేసాం సో అలా కాకుండా మంచిగా తీసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ లో కొద్దిగా మనం హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ వేవ్ అనేది చాలా అంటే చాలా భయంకరంగా అయిపోయింది సో ఇప్పటికైనా సరే మనం కొంచెం రియలైజ్ అయ్యి మన పిల్లలకి అంటే ఎలాగ శానిటైజ్ చేసుకోవాలి లైక్ ఎలాగ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేది మనం ఒక స్టెప్ వైజ్ గా వాళ్ళకి నేర్పిస్తే ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు స్కూల్స్ ఓపెన్ చేసి స్కూల్స్ వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ రోజు మేము మరి మా పిల్లలతో చక్కగా ఇలా యాక్టివిటీస్ అనేది చేయించాము ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎట్లయినా సరే మేము పెద్దవాళ్ళు అంటే మనం పెద్దవాళ్ళని చూపించిన దానికన్నా కూడా చిన్నపిల్లలు చేసి చూపిస్తే ఆ వీడియోని మళ్ళీ చిన్నపిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా ఎస్ వీళ్ళు నా ఫ్రెండ్ లాగా ఉన్నారు కదా తను చేసినట్లు మేము కూడా చేయాలి కదా అనే ఉద్దేశంతో ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని అలానే స్టెప్ వైజ్ ఫాలో అవుతారనే ఉద్దేశంతో మరి మేము ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది మా పిల్లలు చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని చివరి వరకు చూడండి వీడియో ఎంజాయ్ చేయండి అలానే మరి మా పిల్లలు చేసిన వీడియోని మీరు కూడా ఇంట్లో చెప్పండి చూడండి వీళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి సో మరి లేట్ చేసేసేయకుండా మరి మా పిల్లలు ఏం చేశారు ఎలా చేశారు అనేది వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ఈ వీడియోలో మాటలు లేకుండా ఓన్లీ సైలెంట్ యాక్షన్స్ ద్వారానే ఈ వీడియో ఫుల్ అనేది మేము షూట్ చేసాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి
अंदर की वीडियो यूज अंटदनुकुंटुन्नामु सो मी अंदर वीडियो यूज फ्रेंड्स की अलाने फैमिली मेंबर्स की अंदर की व्हाट्सएप द्वारा शेयर चेयंडी इफ इट्स पॉसिबल फेसबुक अकाउंट उंटे फेसबुक लो कूडा अपलोड चेसुकोंडी ఎందుకంటే ఇది ఇప్పుడే కాదండి తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి పిల్లలకి చాలా యూస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి శానిటైజ్ చేసుకోవడం తెలియాలి అలానే హ్యాండ్ వాష్ చేసుకోవడం తెలియాలి అందుకని చెప్పి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఏవేవో వీడియోస్ షేర్ చేసుకోవడం కన్నా ఇలాంటి యూస్ అయ్యే వీడియోస్ షేర్ చేసుకుంటే ఏంటంటే చాలా మందికి యూస్ అవుతుంది సో మీకు కనుక యూస్ అనిపిస్తే హ్యాపీగా మీరు ఫాలో అవ్వండి అలానే అందరికి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే प्लीज सब्सक्राइब टू अवर चैनल एंड काइंडली सपोर्ट अस अलाने मरोक मंच वीडियो तो मल्ली कलुद्दाम बाय बाय చూసారు కదా ప్రతిసారి మాటల ద్వారానే కాకుండా ఇలాగ యాక్షన్స్ ద్వారా చూయించినా కూడా పిల్లలు త్వరగా నేర్చుకుంటారు ఈ వీడియో ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా త్వరగా ఆకట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూయించండి ఇలాగ హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజ్ యూస్ చేయాలి అలానే మాస్క్ యూస్ చేయాలి హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంకా అదే హ్యాబిట్ అయిపోయి మనం ఇంక మరొక రోజు మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఇలాంటి రూల్స్ అన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోతారు